సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ వెనకున్న డార్క్ రియాలిటీ మీకు తెలుసా? చాలా మందికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనగానే మైండ్ లో ఏమొస్తుంది అంటే అద్దాల మేడల్లో ఆఫీసులు, చుట్టూ అమ్మాయిలు అబ్బాయిలు, వీకెండ్ అయితే పబ్బులు, టీమ్ లంచ్లు, మంత్లీ అవుటింగ్లు, అందరూ కలిసి 3 నెలలకి ఒకసారి ట్రిప్పులు, ఆఫీసులోనే లవ్వులు ఉంటే లైఫ్ సెట్ అని చెప్పి ఒక కలర్ఫుల్ సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ కనిపిస్తుంది కదా. ఒకప్పుడు యూట్యూబ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని టైప్ చేస్తే మీకు ఒక వచ్చే టాప్ రిజల్ట్స్ మోస్ట్లీ ఆఫీస్ బ్లాగ్స్, లేకపోతే తక్కువ టైంలో ఎక్కువ ప్యాకేజ్ ఉన్న జాబ్స్ కొట్టాలంటే ఏం చేయాలని, లేకపోతే ఫాస్ట్గా కోడింగ్ నేర్చుకోవడం ఎలా అని. అలాగే సాఫ్ట్వేర్ జాబ్లో శాలరీ రివీల్ అని ఇలాంటి వీడియోస్ వచ్చేవి. అండ్ సేమ్ మన గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కొడితే పలానా ఐఐటీ నుంచి వచ్చిన అమ్మాయికి 3 crores ప్యాకేజ్ అని, వేరే కాలేజ్ నుంచి వచ్చిన అబ్బాయికి ఫ్రెషర్గానే 50 lakhs ప్యాకేజ్ అని న్యూస్లు వచ్చేవి. కట్ చేస్తే ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది. సేమ్ గూగుల్ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైనా కానీ అందులో ఒకసారి జాయిన్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ 1.1 or 1.3 years కంప్లీట్ అవ్వగానే గూగుల్ కంపెనీ నుంచి మానేస్తున్నారు. ప్రెజెంట్ గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కొడితే ఒక్కరు వాళ్ళ పడే కష్టాలు చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. ఇంకో పక్కనేమో సోషల్ మీడియాలో రెసెషన్ వల్ల జాబ్స్ పోయాయని చెప్పి బాధపడుతున్నారు. అండ్ యూట్యూబ్లో ఏమో సాఫ్ట్వేర్ జాబుల గురించి ఎలా వస్తున్నాయంటే ఏదైనా ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందంటే చాలు అయిపోయింది, ఇంకా సాఫ్ట్వేర్ జాబుల పని అయిపోయింది అని చెప్పేసి వీడియోలు. ఇంకా ఏజీఐ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లా, నిజంగా ఎక్కడ ఉండాల్సిన సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఇంతలా అసలు వాళ్ళు ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళ స్ట్రగుల్స్కి కారణం ఎవరు, అండ్ ఇలా సాఫ్ట్వేర్లో కూడా కష్టాలు ఉన్నాయా? సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఇప్పటి వరకు మనకు రంగుల ప్రపంచంగానే తెలుసు. సో ఒకసారి అందులో ఉండే డార్క్ సైడ్ కూడా చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అండ్ ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ కూడా చెప్తా ఈ వీడియోలో. సో మిస్ అవ్వకుండా చూడండి. ఇన్ కేస్ మీరు కానీ ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ జాబ్ని ఎయిమ్గా పెట్టుకొని అండ్ ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్నది కూడా ఈ వీడియో చాలా చాలా యూజ్ అయ్యింది. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి, వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈ ఒక్క జాబ్ని ప్రపంచంలో ఎక్కువ శాలరీ వచ్చే జాబ్తో ఒకదానిలా చెప్తారు. అండ్ అది కూడా నిజమే, ఎందుకంటే పరాణం 15 lakhs నుంచి కోట్ల వరకు వచ్చేవాళ్ళు ఉన్నారు. మనకి అయితే 25-30k పర్ మంత్ శాలరీ వస్తుంది చాలా మందికి తెలిసిన వాళ్ళకి. అండ్ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక ఖచ్చితంగా 15 lakhs వస్తుంది పరాణం. అండ్ ఈ జాబ్లో జాయిన్ అయ్యి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని కంపెనీస్కి సీఈఓ అయిన సత్య నాదెళ్ళ గారు, సుందర్ పిచాయ్ గారు, పరాగ్ అగర్వాల్ గారు ఇలాంటి వాళ్ళు చాలా మంది మన ఇండియన్సే ఉన్నారు. సో ఇలాంటి జాబ్ చేసే వాళ్ళకు ఆబ్వియస్గా ఒక రెస్పెక్ట్ అనేవి వస్తాయి. అయితే ఒక కోట్ ఉంటుంది ఏమనంటే, వీ డోంట్ పోస్ట్ అవర్ సాడ్నెస్ ఆన్ సోషల్ మీడియాని. అంటే ఇప్పుడు మనకు జరిగే మంచి గురించి మనం అందరికీ చెప్పుకుంటాం, కానీ ఇన్ కేస్ ఏదైనా కష్టాలు ఉంటే మాత్రం మళ్ళీ అందరికీ బయటికి చెప్తే ఏమనుకుంటారని చెప్పడం మానేస్తాం. సో అలాంటి డిసడ్వాంటేజెస్ అండ్ డార్క్ రియాలిటీస్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ గురించి ఇప్పుడు చూద్దాం. స్టార్టింగ్ విత్ మెయిన్ ప్రాబ్లం, హెల్త్ గురించి. సాఫ్ట్వేర్ జాబ్ అంటే మోస్ట్లీ స్క్రీన్ ముందే కూర్చొని చేసేది. సో వాళ్ళకి వచ్చే ఫస్ట్ ప్రాబ్లం లో బ్యాక్ పెయిన్, ఎల్బీపీ, అండ్ ఇది వన్ ఆఫ్ ది కాస్ట్లీ డిసార్డర్ కూడా. వాళ్ళకి డే మొత్తం స్క్రీన్ ముందు కూర్చొని ఉంటారు, అండ్ ఈ పొజిషన్ వల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఒకటే కాదు, అండ్ అలా ఉండడం వల్ల ఫిజికల్గా కూడా ఇన్యాక్టివ్గా ఉంటారు కదా. సో ఏం జరుగుతుందంటే హార్ట్అటాక్ వచ్చే ఛాన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ వీళ్ళు జాబ్లో మెయిన్గా చేసేది కీబోర్డ్ అండ్ మౌస్ యూజ్ చేయడం. దీనివల్ల కూడా ఒక ప్రాబ్లం ఉంది, అంటే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అన్న ఆర్మ్లో ఉండే మీడియన్ నర్వ్ మీద ఎక్కువగా ప్రెషర్ ఉండడం వల్ల ఈ సిండ్రోమ్ వస్తుంది. ఇది వచ్చిందంటే మనకు అరచేయి మొత్తం బర్నింగ్ అండ్ ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది, మండిపోతున్నట్టు. నెక్స్ట్ హ్యాండ్ వీక్నెస్ కూడా, ఆ వీక్ అయిపోయి ఏదైనా వస్తువులు పట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుందంట. అంటే ఒక రకంగా హ్యాండ్స్ వీక్ అయిపోయాయి. ఈ ప్రాబ్లం మనకి చూడడానికి చిన్నగా కనిపిస్తాయి, కానీ ఇది పడేవాళ్ళకు ఉంటుంది చూసారా, ఆ పెయిన్ బాగా తెలుస్తుంది. అండ్ కంపెనీస్ కూడా దీని గురించి పట్టించుకో పెద్దగా. అయితే ఏంటి వీటికి కూడా ఎంత కష్టపడతారన్నట్టు చూస్తారు. అండ్ ఈవెన్ కొన్ని కంపెనీస్లో అయితే ఎవరైనా ఎంప్లాయీస్ డే మొత్తం ఒక కంపెనీ కోసం కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఒకసారి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు 2 minutes లేట్ అయిందని చెప్పి అడిగే టైప్లో ఉంటారు. కానీ ఒకవేళ వర్క్ అవ్వకపోతే నైట్ 10-15 minutes లేట్గా వెళ్ళడం వాళ్ళకి కనిపించదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొలంబియా యూనివర్సిటీ మెడికల్ సెంటర్ వాళ్ళు చేసిన స్టడీ ప్రకారం ఎక్కువసేపు కంప్యూటర్ చూస్తూ ఉన్న వాళ్ళకి డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అనే ఒక సీరియస్ కండిషన్స్ వస్తుందంట. ఇది వస్తే బాడీలో ఉన్న డీప్ వెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యిద్దంట. దాని తర్వాత లెగ్స్కి, నెక్కి అండ్ షోల్డర్ ప్రాబ్లమ్స్తో పాటు స్కిన్ కూడా బ్లూయిష్ షేడ్లోకి వస్తుందంట. అండ్ ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందులో మెయిన్ అయితే ప్రెషర్. అండ్ ఆ ప్రెషర్ కూడా ఏంటంటే మెయిన్గా వచ్చేది డెడ్ లైన్స్ వల్ల. ఈ డెడ్ లైన్స్ ప్రెషర్ వల్ల వచ్చే స్ట్రెస్ కాస్త ఫిజికల్ సింటమ్స్ వరకు కూడా వెళ్తుంది. ఈవెన్ కొంతమంది అయితే ఈ స్ట్రెస్కి యాంగ్జైటీ అండ్ ఇన్సోమేనియా ఎక్స్పీరియన్స్ కూడా చేస్తారు. డెడ్ లైన్స్ అంటే ఒక ప్రాజెక్ట్కి 1 month టైం ఉంటుంది అనుకుందాం. ఎగ్జాంపుల్గా అది 1 month కంప్లీట్ చేయడం కష్టం, బట్ చెయ్యాలని డెడ్ లైన్ వస్తుందని ప్రెషర్ ఆ 1 month లాస్ట్ వీక్లో అయితే ఈవెన్ 12-14 hours వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ వీడియోకి బాగా కనెక్ట్ అవుతారు. సో మంత్లీ డెడ్ లైన్స్కి ఇలా ఉంటే ఇంకొన్ని కంపెనీస్లో అయితే డైలీ డెడ్ లైన్స్ కూడా ఉంటాయి. అంటే ఈ టైం కల్లా ఎంత పని అవ్వాలి అని చెప్పి డెడ్ లైన్ ఉంటుంది. అండ్ ఇది మంత్ మొత్తం ఉంటుంది. సో ఇలాంటి కంపెనీస్లో అయితే ఇంకా చాలా చాలా డేంజరస్.
బట్ కంపెనీస్ మాత్రం ఎంప్లాయీస్కి ఆ రోజు మెంటల్గా ఎలా ఉంది అని కూడా పట్టించుకోరు. జస్ట్ ఆ వర్క్ ఎంత అయిందని మాత్రమే చూస్తారు. అండ్ ఇన్ఫాక్ట్ గూగుల్ అండ్ కంపెనీస్ వల్ల ఆఫీస్లో రీక్రియేషనల్ యాక్టివిటీస్ పెట్టినా కూడా అవేంటంటే వాటిని చూపించి ఎక్కువ మంది టాలెంటెడ్ యూత్ని హైర్ చేసుకోవడానికి ఈ ట్రిక్ని అయితే ఖచ్చితంగా వాడుతున్నారు. నెక్స్ట్ కోవర్క్ ప్రెషర్. మీరు ఒకవేళ రీసెంట్గా ఒక కంపెనీలో జాయిన్ అయ్యారనుకుంటే మీరు అక్కడికి వెళ్ళాక అందరి కోవర్కర్స్తో కొంచెం ఫ్రెండ్లీగా అవ్వడానికి చూస్తారు. అయితే వీళ్ళందరికీ ఒకరితో ఒకరికి గోల్ ఉంటుంది, అంటే ఒకరికి ఎక్కువ డబ్బులు సంపాదించాలని, ఒకరేమో వేరే కంట్రీ వెళ్ళిపోవాలని, ఇంకొంతమంది అయితే నాలెడ్జ్ కోసం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎయిమ్ ఉంటుంది. అయితే వన్స్ జాయిన్ అయిన తర్వాత ఏం స్టార్ట్ అవుద్దంటే ఒకరితో ఒకరికి కాంపిటీషన్ అయ్యింది. ఒక పర్సన్ ఓటీ చేస్తే మనీ వస్తాయని ఓటీ చేస్తూ ఉంటాడు, అతను ఎక్కువసేపు ఉంటాడు ఆఫీస్లో. సో దాన్ని చూసి మీరు ఏమనుకుంటారంటే మనం ఎక్కువసేపు ఉండాలేమో ఆఫీస్లో, అప్పుడే మంచి వర్కర్ ఏమో అనుకుంటారేమో అని చెప్పి మీరు కూడా వెళ్ళి ఓటీ చేయాలనుకుంటే అక్కడ నీళ్ళు లేకపోయినా కూడా అక్కడ మీకే లాస్. ఎందుకంటే ఓటీ చేయడం వల్ల వచ్చే మనీ మీకు వచ్చేదానికన్నా కూడా ఓటీ వల్ల మీ మెంటల్గా ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యేది ఉంటుంది సార్, అది ఇంకా ఎక్కువ ఖర్చు అయితే మీకు తర్వాత. కంపెనీస్ మీరు చేసే ప్రతి పనిని ట్రాక్ చేస్తాయి. మీరు ఆఫీస్కి ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అనే దగ్గర నుంచి మీరు ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి ఉంటారనే దాని గురించి కూడా ట్రాక్ చేయడం ఓకే బాగానే ఉంటుంది. కానీ ట్రాక్ చేసి ప్రెషర్ పెట్టడంలో అయితే కంపెనీస్కి చాలా లాస్. ఎందుకంటే నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. అతను ఏం చేస్తాడంటే ఆఫీస్ వాళ్ళకి అతని సిస్టమ్ యాక్టివ్లో కనిపించాలని మౌస్ని టేబుల్ ఫ్యాన్ కట్టేసి దాన్ని అటు ఇటు తిప్పేలా సెట్ చేశాడు. సో దట్ కంపెనీ వాళ్ళకి ఏముంటుందంటే ఓకే ఇతను సిస్టమ్ ఉందే ఉన్నాడా అని అనిపిస్తుంది. అంటే నేను కూడా అడిగా ఆ పర్సన్ని, అరే ఇప్పుడు మేనేజ్ చేస్తున్నావు ఓకే మరి వర్క్ ఎలా రాని అంటే, అప్పుడు అతను చెప్పిన ఆన్సర్ ఏంటంటే నేను వర్క్ చేస్తారా డెఫినెట్లీ, కానీ ఆ వర్క్ చేయడానికి నాకు ఆలోచించే టైం కావాలి కదా, అలా ఆలోచించే టైంలో నేను ఐడియా కోసం ఆలోచించాలి లేకపోతే మోసు కదపాలి. కంపెనీకి ఎట్ ద ఎండ్ కావాల్సిందేంటి, వర్క్ ఆన్ టైం ఇవ్వడం. సో దాని గురించి పట్టించుకోకపోతే బాగుంటుంది. బట్ మన ఈగోకి తీసుకుని స్క్రీన్ ముందే ఉండి ఆలోచించాలి, ఆన్ స్క్రీన్ మీద ఐడియాలు వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి రాయాలన్నట్టు చూస్తే కోడ్ రాయాలంటే ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది కదా, ఒక రకంగా చూస్తే ఇది నిజమే. అండ్ ఇంకో విషయంలో ఈ కంపెనీస్ ఏ ఎంప్లాయీస్ ఎప్పుడు ఫ్యామిలీని కలవాలని కూడా డిసైడ్ చేస్తుందంట. సో దీనివల్ల వాళ్ళకి వర్క్ మీద ఇంకా ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుద్ది. ఇంకో మేజర్ ప్రాబ్లం సాఫ్ట్వేర్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేది అసలు నేనేం చేయాలని. ఎందుకంటే మనం ఇక్కడ వర్క్లో చేసే పని ఎక్కడ ఎవరు నేర్పేశారు, దానికి మెయిన్ కల్ప్రిట్ అయితే మనం చదివిన కాలేజ్. మధ్యలో వీళ్ళు ఏం చేస్తారని కన్ఫ్యూజింగ్గా చూడకండి, మొత్తం చేసేది వీళ్ళే. అండ్ దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో చేసిన చాలా ఎడ్యుకేషన్ వీడియోస్లో కూడా దీని గురించి చెప్పాం. అండ్ ఈ కాలేజ్ ఇష్యూకి అయితే మన దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, ఇది కూడా మీరు యూజ్ చేయొచ్చు. డీటెయిల్గా చెప్తాను, ఒక 5 మినిట్స్ చెప్తాను. ఇది మన దగ్గర సరిగ్గా నేర్పించరు, జస్ట్ డిగ్రీ సర్టిఫికేట్ మొఖాన్ని కొడతారు. సో ఆ నాలెడ్జ్తో మనం సాఫ్ట్వేర్ జాబ్లో కాదు కదా, లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ చాలా తక్కువ. కంప్లీట్గా లేదు అనను కానీ చాలా తక్కువ ఛాన్స్. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది డాన్ మూవీలో ఒక సీన్ ఉంటుంది, ఒక ప్రొఫెసర్ని తాజ్ మహల్ అంత స్ట్రాంగ్గా ఎందుకు కట్టారని అడిగితే లవ్ అంటాడు. తాజ్ మహల్ అంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం లవ్. అందరూ అంత దారుణంగా ఉన్నారు అని అనుకోలేం, కానీ ఈ ప్రైవేట్ కాలేజెస్ జస్ట్ ఆ పోస్ట్ ఫిల్ చేయడానికి ఇలాంటి వాళ్ళని కూడా జాబ్లో తీసుకుంటారు. అండ్ వాళ్ళు వచ్చి ఈ స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తారు. పోనీ క్వాలిఫైడ్ టీచర్స్ అయినా కరెక్ట్గా చెప్తారంటే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సిలబస్లో ఉన్నదే కంప్లీట్ చేయాలని క్లాసెస్ చెప్తారు. కానీ స్టూడెంట్స్కి లైఫ్లో యూజ్ అయ్యేది చెప్తామని వాళ్ళకు ఉండదు. అండ్ వాళ్ళకి చెప్పాలని ఉన్నా కూడా సిలబస్ కంప్లీట్ చేయకపోతే మళ్ళీ ఎక్కడ మేనేజ్మెంట్ ఊరుకోదేమో అని చెప్పి వాళ్ళు సిలబస్ మీదే పడతారు. అండ్ ఈ సిలబస్ అయినా కానీ సరిగ్గా ఉందా అంటే అది కూడా ఉండదు, అది కూడా ఉపయోగపడేది మాత్రం ఖచ్చితంగా ఉండదు. సో అలాంటి కాలేజెస్ నుంచి వచ్చిన మనకి ఒకసారికి ఇక్కడ కార్పొరేట్లో సెట్ అయ్యేసరికి ఒక 7-8 ఇయర్స్ అయిపోద్ది. అప్పటి వరకు కూడా మనం మెంటల్గా స్ట్రగుల్ అవుతూనే ఉంటాం. అండ్ ఈ గ్యాప్లోనే రెసిషన్ అంటే భయపడుతూ ఉంటాం, ఎప్పుడు రెసిషన్ వస్తే మన జాబ్ పోద్దేమో అని, అండ్ ఏ వస్తే జాబ్ పోద్దేమో అని, కంపెనీకి లాస్ వచ్చినా జాబ్ పోద్దేమో అనే భయం అందరికీ ఉంటుంది. కానీ వేరే చోట కూడా జాబ్ మేము తెచ్చుకోగలం అనే కాన్ఫిడెన్స్ లేని వాళ్ళకి మాత్రం కాన్ఫిడెన్స్ కావాలంటే ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఈ నాలెడ్జ్ కూడా మనకు కాలేజ్ డేస్ నుంచే కూడా వచ్చిందనుకోండి మనం జాబ్ ఎక్కడైనా తెచ్చుకోగలం. సో దట్ జాబ్ పోద్దేమో అని భయపడుతూ బ్రతకాల్సిన అవసరం ఉండదు. అండ్ మన కాలేజ్లో జాబ్స్ అని కాకుండా స్టార్ట్అప్ ప్లాన్స్ కూడా ఎంకరేజ్ చేసుకునే ఎన్విరాన్మెంట్ ఉంటే అప్పుడు కానీ జాబ్ కాకపోతే ఓన్గా స్టార్ట్అప్లు కూడా పెట్టుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. దానికి తగ్గ వర్క్స్ అని మనం కాలేజీలో ఆల్రెడీ నేర్చుకుంటాం కాబట్టి బ్రతికేస్తాం. మరి అలాంటి ఆప్షన్స్కి మనకి ఏమున్నాయని చూడాలి. ఇన్ కేస్ మీరు కనుక మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మనం చాలాసార్లు ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అవ్వాలని చెప్తూనే ఉన్నాం. బట్ దీనికి సొల్యూషన్గా మనం ఏం చేయగలమని వెతుకుతున్నప్పుడు చాలా తక్కువ కాలేజెస్ మాత్రమే ఆ ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నాయి. ఎగ్జాంపుల్గా బెంగళూరులో ఉన్న స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ లాంటివి, వాటిలో మనకి ఇలా ట్రెడిషనల్ వేలో జస్ట్ సిలబస్లు కంప్లీట్ చేయడానికి మాత్రమే చూడరు. ఇది జస్ట్ ఏదో కోర్స్ ఆర్ కోచింగ్ కోసం కాదు, ఇందులో 4 ఇయర్స్ రెసిడెన్షియల్ అండర్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఇలాంటి వాటిలో నేర్పించేది నార్మల్గా చేసే ఇంజనీరింగ్ కాకుండా అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ అంటారు. అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ అని ఎందుకు అన్నానంటే జనరల్గా ఒక రెగ్యులర్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టంలో అవుట్డేటెడ్ కరికులం అయితే ఉంటుంది, బట్ ఇక్కడ అలా కాదు. సపోజ్ ఇప్పుడు 2024లో స్టార్ట్ చేస్తే బయటకు వచ్చేది 2028 కాబట్టి మీకు 2028 బయట ఏం యూజ్ అవుతాయో వాటిని నేర్పిస్తారు. అది కూడా 3 ఫేజెస్లో జరుగుద్ది. ఫేజ్ 1 ఏమో 24 మంత్స్ ఉంటుంది. మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కావాల్సిన ఇండస్ట్రీ స్కిల్స్ అన్నింటినీ ఈ 24 మంత్స్ ఫేజ్లో నేర్పిస్తారు.
నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, ఇది 1 ఇయర్ ఉంటుంది. ఇందులో 12 మంత్స్ మీకు టాప్ టెక్ కంపెనీస్లో పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తూనే 1-on-1 మెంటర్షిప్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు పర్మనెంట్ ఫుల్ టైమ్ ఆఫర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 12 మంత్స్ మళ్ళీ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వడానికి కావాల్సిన స్పెషలైజ్డ్ స్కిల్స్ నేర్పిస్తారు. సో ఇక్కడ మీరు ఫ్యూచర్లో యూజ్ అవ్వనే ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ కాకుండా అవసరమైన వాటినే నేర్చుకుంటారు. మీకు చెప్పే టీచర్స్ కూడా జస్ట్ పీజీలు పీహెచ్డీలు మాత్రమే చేసి డైరెక్ట్గా మీకు క్లాసులు చెప్పరు. ఇక్కడ టీచర్స్ ఎవరంటే ఆల్రెడీ సాఫ్ట్వేర్ సెక్టర్లో గూగుల్ మెటా మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో చేసి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్లో ఉన్న టీచర్స్. సో అక్కడ మీకు ఎలాంటివి అవసరం అవుతాయని ఏమి నేర్చుకుంటే యూజ్ అవుతాయో అవే చెప్తారు. అంతేకాదు లెర్నింగ్ టైంలో అండ్ ఇంటర్న్షిప్ టైంలో కూడా 1-on-1 మెంటర్షిప్ ఉంటుంది. ఇక్కడ మీకు మెంటర్ ట్రెడిషనల్ కాలేజెస్లాగా జస్ట్ జూనియర్ లెక్చరర్స్ లాగా కాదు, గూగుల్ యాపిల్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్లో వర్క్ చేసిన వాళ్ళు. సో మీకు వర్క్ రిలేటెడ్ అండ్ డెవలప్మెంటల్ డౌట్స్ అన్నీ కూడా ఏదో బుక్స్ చూసి చెప్పడం కాదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ను కూడా యాడ్ చేసి చెప్తారు. అంతేకాదు సూపర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని ఇంకోటి ఉంటుంది. దానిలో అయితే చాలా కంపెనీస్ సిఈటీఓస్ అండ్ సిఈఓస్ ఫ్రీక్వెంట్గా వస్తూ స్టూడెంట్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయడంతో పాటు స్టూడెంట్స్కి కావాల్సిన సజెషన్స్ కూడా ఇస్తారు. సో దట్ ఇందులో మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. సో ఆ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, ఓన్లీ 200 సీట్స్ని మాత్రమే తీసుకుంటున్నారు. అది కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ని మంచి మార్క్స్తో క్లియర్ చేసిన వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఎట్ ప్రెజెంట్ అయితే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్నే ఆఫర్ చేస్తున్నారు. ఏంటి ఎంత చెప్పి మళ్ళీ సింగిల్ సిఎస్ఈ కోర్సులో జాయిన్ అవ్వమంటున్నారని ఆలోచించకండి. ఇక్కడ వీళ్ళు మనల్ని జాబ్స్కి మాత్రమే ప్రిపేర్ చేయట్లా. ఇక్కడ మీకు ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఎలాంటి ఒకవేళ అక్కడ చదివే వాళ్ళకి ఏమైనా ఇన్నోవేటివ్ ఐడియా ఉంటే దాన్ని బిల్డ్ చేయడానికి రియల్ వరల్డ్ ఇంజనీరింగ్లో ఎలాంటివి చేయాలో చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. సో దానికి కావాల్సిన రిసోర్సెస్ను కూడా ప్రొవైడ్ చేసి మీ ఐడియాని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్గా చేసే ఛాన్స్ ఇస్తారు. ఏఐసిటిఈ స్టాండర్డ్స్ ప్రకారం టీచర్ టు స్టూడెంట్స్ రేషియో ఎంత ఉండాలో తెలుసా, మినిమం 1:10. ఇన్ కేస్ డిఫిషియన్సీ ఉంటే మాత్రం 1:15, అంతకన్నా ఎక్కువ మాత్రం ఉండకూడదు. బట్ రియాలిటీ ఏంటో కూడా మీకు కూడా తెలుసు, క్లాస్కి 30-40 మంది ఉంటారు. సో మీరు ఇక్కడ ఏఐసిటిఈ స్టాండర్డ్స్ కన్నా చాలా చాలా బెటర్గా ఉంది. అండ్ బిజినెస్ ఐడియాస్ ఒకటే కాదు, ఈవెన్ ప్లేస్మెంట్స్ కూడా 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్తో 100+ కెరీర్ స్పెషలిస్ట్తో మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో హెల్ప్ చేస్తారు. అండ్ 900+ కెరీర్ పార్ట్నర్స్ ఉండడం వల్ల అందరికీ మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో నాకు తెలిసి నెక్స్ట్ జనరేషన్ ఇండియన్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అవ్వడానికి హైయర్ ఎడ్యుకేషన్లో ఒక రెవల్యూషన్ లాంటిది ఇది. అండ్ త్వరలోనే ఇండియాలో మళ్ళీ సాఫ్ట్వేర్ బూమ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనబడుతుంది. దాన్ని మీరు యూజ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఉన్న అందరిలా ఉంటే మాత్రం చాలా చాలా కష్టం. మన కళ్ళ ముందు ఏమైనా ఆపర్చునిటీస్ చేతులు దారుతంటే చాలా బాధగా ఉంటుంది కదా. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పటికీ అప్డేట్ అవుద్దో తెలియనప్పుడు మనమే బెటర్ దాన్ని చూస్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ మీరు కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే స్కేలర్ ఆన్లైన్ అప్లికేషన్ని ఫిల్ చేయండి. నెక్స్ట్ స్కేలర్ నేషనల్ స్కాలర్షిప్ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ స్కేలర్ ఎన్సెట్ని కూడా రాయాల్సి ఉంటుంది. అందులో మంచి మార్క్స్ స్కోర్ చేస్తే సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ 1-on-1 పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పిన స్కాలర్షిప్ గురించి ఇప్పుడు చెప్తా. మ్యాటర్ ఏంటంటే స్కేలర్ లాంటి కాలేజెస్ మిగతా నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లాంటిది కాదు, ఇది వేరే లీగ్. అంతే ఇంకా అంటే ఇలా చేంజ్ కోసం వచ్చే వాళ్ళకి మన సైడ్ నుంచి కూడా ఏదైనా చిన్న పుష్ ఉండాలి కదా. సో అందుకే ఈ వీడియోలో వాళ్ళ గురించి చెప్తున్నా. కింద కామెంట్స్లో వాళ్ళకి లింక్ ప్రొవైడ్ చేశా, ఆ లింక్స్ నుంచి వెళ్ళి ఈ స్కేలర్ ఎన్సెట్ని రాసి క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలా చేసి మీరు ఎన్సెట్లో అండ్ దాని తర్వాత ఉండే ఇంటర్వ్యూ రౌండ్స్లో బాగా పర్ఫామ్ చేస్తే గనక మీకు ఫీలో స్కాలర్షిప్ కూడా ఇస్తారు. సో మీరు నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఆర్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా యూజ్ అవ్వద్దని మీరు అనుకున్నా కూడా తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టయిద్ది అండ్ మీరు కామెంట్ అండ్ షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి కూడా రీచ్ అయ్యింది. ఇలాంటి వీడియో రీచ్ అవ్వాలి అది కూడా 17th April కన్నా ముందే రీచ్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ 17th April 11:59 PM లాస్ట్. సో దానికంటే ముందే ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేసే బాధ్యత మీదే. దాని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, కామెంట్స్లో కూడా ఉన్నాయి. అండ్ ఆ లింక్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఎగ్జామ్ డేట్స్ కానీ కాలేజెస్ గురించి కానీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలుస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మా నాలెడ్జ్ వర్తన్ చేసి కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకుని మీ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ.